ప్రపంచ దేశాలన్నీ జనాభా సమస్యను అధిగమించుటకు విస్తృత ప్రచారం చేస్తుందని కడప మున్సిపల్ కమిషనర్ సూర్యసాయి ప్రవీణ్ తెలిపారు. కుటుంబ నియంత్రణ పద్ధతులను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరుతూ నర్సింగ్ విద్యార్థులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, కడప మున్సిపల్ కార్యాలయం వద్ద నుంచి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించి నూతన అధ్యాయానికి నాంది పలకాలని మున్సిపల్ కమిషనర్ అన్నారు. ప్రపంచ జనాభా నియంత్రణ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తున్నాము. మనకి భారతదేశంలో జనాభా నియంత్రణ కోసము ఒక పాలసీ ఉంది. దాంట్లో భాగంగా టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనేది 2.0, అంటే ఒక మగ ఆడ ఒక ఫ్యామిలీలో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంకొక ఇద్దరు పిల్లలు, ది మైట్ బి ఆఫ్ ఎనీ జెండర్. ఆ విధంగా చూసుకుంటే పాపులేషన్ స్టెబిలైజ్ అయ్యి మనకుండే రిసోర్సెస్, మన భారతదేశంలో చూసుకుంటే కనుక ప్రపంచవ్యాప్తంగా మనకుండే పాపులేషన్ దాదాపుగా ఒక 17% వరకు, 17 నుంచి 18% వరకు ఉంటుంది. కానీ మనకున్న రిసోర్సెస్ చూసుకుంటే, వనరులు చూసుకుంటే, మన భూభాగం కానీ, మనకుండే నీటి వనరులు కానీ, మనకుండే ప్రకృతి వనరులు కానీ